How many 3-digit numbers are divisible by 7? So, 7th table లో divisible అవ్వాలి, అది మళ్ళీ 3-digit number అయి ఉండాలి. ఎన్ని ఉన్నాయి అసలు ఇవి రాద్దాం. ఈ 3-digit numbers are divisible by 7. సో 7th టేబుల్లో పోయే ఫస్ట్ 3-digit నెంబర్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే 100 కానీ 101 కానీ 102 కానీ చెక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ 105 అని తెలుస్తుంది. మొదటి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా 77 గ్యాప్ వస్తుంది, 112 119. ఇవన్నీ ఉన్నాయో తెలుసుకోవడానికి ఆఖరిది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 3-digit నెంబర్ ఏంది? 999. మనం కనుక 999ని అలా దాన్ని చెక్ చేసుకోవాలి, 7th టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదా పక్కన డివైడ్ చేసి అట్లా అలా చెక్ చేసుకుని వెనక నుండి ముందుకు వస్తే 994 అంటే 999 పోదు, 998 పోదు, 997 డివిజిబుల్ అవ్వదు 7th టేబుల్లో, అలానే అలా 994 దాకా 994 7th డివిజిబుల్ అవుతుంది. కానీ 7 1 7 29 ఉంటుంది, 7 4 28 మళ్ళీ 14 7 2. సో లాస్ట్ నెంబరు అది కూడా 7th టేబుల్ డివిజిబుల్ అయ్యేది అంటే 994. ఇప్పుడు ఇవి క్లియర్గా అర్థమవుతుంది, 777 గ్యాప్ ఉంది అంటే క్లియర్గా ఏపీలో ఉన్నాయి, క్లియర్లీ దే ఆర్ ఇన్ ఏపీ. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఎంత? 105. కామన్ డిఫరెన్స్ A2 - A1, 112లో నుంచి 105 తీస్తే 7 కదా, కనుక్కోకపోయినా ఈజీగా అర్థమైపోతుంది 77 అని. ఇక ఇందులో దీనిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలంటే లాస్ట్ది. సో ఒక క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి మనం రోల్ నెంబర్ కౌంట్ చేయకుండా ఆ క్లాస్ స్ట్రెంత్ని మనం ఈజీగా పసిగట్టచ్చు. అట్లా లాస్ట్ రోల్ నెంబర్ ఎంత అని అడిగితే చాలు, ఆటోమేటిక్గా క్లాస్లో ఎంతమంది ఉన్నారో అర్థమైపోతుంది. సో అట్లానే ఈ ఏపీలో ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఈ ఆఖరిది ఏ ప్లేస్లో ఉందో తెలియాలి. దీని ప్లేస్ కనుక తెలిస్తే ఆటోమేటిక్గా అందులో అన్ని టర్మ్స్ ఉంటాయి. సో లెట్ దాని ప్లేస్ తెలియదు కాబట్టి లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ 994. అర్థమేటిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్కి ఫామ్లో A+(n-1)(d) ఈక్వల్ 994. 105 + (n-1)(d) = 7 = 994. 105 + (7)(n) = 794. ఈ మూడిట్లో లైక్ టర్మ్స్ నెంబర్స్ 105 7 మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో ముందు 7 ఎన్ రాసి 105లో 7 సబ్ట్రాక్షన్ చేస్తే 98 = 994. 7n = 994 + 98 అవతలకు వస్తే మైనస్. 7n = 994లో 98 సబ్ట్రాక్షన్ చేస్తే 896. ఇంటూ ఫామ్లో ఉన్న 7 అవతలకు వస్తే డివిజన్ ఫామ్ అవుతుంది. 7 1 7 ఇక్కడ 19 ఉంటుంది, 7 2 14 5 రిమైండర్ పక్కన 6 56 అయింది, 7 8 n = 128. అంటే సిన్స్ లాస్ట్ టర్మ్ ఈజ్ 128 టర్మ్, అంటే అర్థమయ్యే ప్రోగ్రెషన్లో ఆఖరిది 994 128 టర్మ్ కాబట్టి దేర్ ఆర్ 128 నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఏపీ. సో ఇందులో 128 టర్మ్స్ ఉన్నాయి. అంటే 3-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఎన్ని ఉన్నాయా అంటే 128 ఉన్నాయి అన్నమాట, వెరీ క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత కామన్ డిఫరెన్స్, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ అన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ ఇన్ విచ్ A25 - A12 = -52. సో దీని హింట్గా తీసుకొని కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే డి కనుక్కోవాలి. వాడు ఇచ్చిన హింట్ ఏంది? A25 - A12 = -52. అంటే ఏంది? 25th టర్ము మైనస్ 12th టర్ము ఇస్ ఈక్వల్ టు -52. మనకి తెలుసుగా ఏపీలో 25th టర్మ్ అనగానే A+(24d) మైనస్, 12th టర్మ్ అనగానే A+(11d). కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్ మైనస్ మనం కంపల్సరీగా రాసేది బ్రాకెట్లో ఉండాలి, ఎందుకంటే ఇది బైనామియల్, సో ఇది మోనోమియల్ కాదు, ఒక ఎక్స్ప్రెషన్ ఇది. కంపల్సరీ ఆ మైనస్ అందులో ఉన్న ప్రతి టర్మ్కి రిలేట్ అవుతుంది కాబట్టి ఇది మాత్రం మర్చిపోవద్దు. మైనస్ తర్వాత బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు -52, రిమూవ్ ద బ్రాకెట్ బై చేంజింగ్ ఇన్సైడ్ సింబల్, ఎందుకని -(+) - సో మైనస్ ఆఫ్ ద బ్రాకెట్ పెట్టాలి, మళ్ళీ ఆ బ్రాకెట్ తీసేయాలి, లోపల సింబల్ మారుస్తాం. A+(24d - A - (+) - 11d = -52. +(a - a) క్యాన్సిల్, 24d నుండి 11d తీస్తే 13d ఈజ్ ఈక్వల్ టు -52. డి ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఫామ్లో ఉన్న 13 అవతలకు వస్తే బై ఫామ్, 13 4s are 52, డి ఈక్వల్ టు -4. వాళ్ళు అడుగుతుంది కూడా మనని కామన్ డిఫరెన్సే, కామన్ డిఫరెన్స్ అడిగాడంటే డి, అంటే డి వాల్యూ వచ్చేసింది.